ఇంకా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి వర్షం దంచి కొట్టింది దాదాపు మూడు గంటల పాటు కురిసిన వానకు జంట నగరాలు పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీరు చేరింది దీంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఇంకా కాలనీలన్నీ నీటమినిగిపోయినటువంటి పరిస్థితి పాతబస్తీ బహ్దూర్పూరా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వానదారులు అవస్థలు పడ్డటువంటి పరిస్థితి ఇక మాదాపూర్ శిల్పారామం ప్రాంతాల్లో కూడా ప్రధాన రహదారులపైన భారీగా వరద నీరు చేరింది సో మొత్తం మీద డ్రైనేజీలు కూడా పొంగి పొరిలినటువంటి పరిస్థితిని చూస్తున్నాం సో హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతున్నటువంటి పరిస్థితి కానీ దీన్ని విశ్వనగరంగా చేస్తామని గప్పాలు కొట్టేటువంటి నాయకులు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పదహారు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కావచ్చు మొన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కావచ్చు హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు రోడ్లు లండన్ ఇస్తాంబుల్ సింగపూర్ లాగా హైదరాబాద్ నగరాన్ని మారుస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పూర్తిగా గతం కంటే ఎక్కువ పెద్ద ఎత్తున నాలాలు కావచ్చు రోడ్లు కావచ్చు వర్షం చిన్న వర్షం కురిస్తే చాలు పెద్ద ఎత్తున వరద ముంచెత్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నాలాల్లో చిన్నారులు సైతం పూర్తిగా దాంట్లో కొట్టుకుపోతున్నటువంటి సందర్భాలు పరిస్థితులు హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్నాయి ఒకవైపు ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తుంటే ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రి మంత్రిగణం మొత్తం అందరూ కూడా ఢిల్లీలో వాళ్ళు మకాం వేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఢిల్లీలో మకాం వేసింది ఒకవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత నాలుగైదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు లోతట్టు ప్రాంతాలు కావచ్చు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు రాకపోకలు స్తంభించిపోయి జనజీవనం ఒకవైపు ఆస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి మరోవైపు విషజ్వరాలు ప్రబలి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాటిపైన వాటికి సంబంధించినటువంటి పట్టింపు లేదు కానీ టిఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ని అక్కడ భూమి పూజ నిర్వహించడానికి మాత్రం ముఖ్యమంత్రి గారి కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమయం దొరికింది ఇక్కడ ఇన్ని కష్టాలు ప్రజలు పడుతుంటే వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి మఖాం వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇక ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది నిన్న కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ నగరం ఏ విధంగా తడిసి ముద్దైన పరిస్థితి ఏ విధంగా నాళాలు పొంగి పొరలను కావచ్చు కొద్ది రోడ్లన్నీ చెరువులు తల్పించినటువంటి పరిస్థితి అంశానికి సంబంధించి నవత మనకు అప్డేట్స్ అందిస్తారు నవత నిన్న మనం చూసాం నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షాలకు పూర్తిగా హైదరాబాద్ నగరం అతలాకుతలమైనటువంటి పరిస్థితి రోడ్లని అంటే ఆఫీసుల నుంచి వెళ్ళే లోపు రాత్రి పన్నెండు అయినటువంటి పరిస్థితి అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి తీసుకుంటే గతంలో ముఖ్యమంత్రులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు చాలా హామీలు ఇచ్చారు చాలా విషయాలు చెప్పారు పాతబస్తీని ఇస్తాంబూలు చేస్తామన్నారు సింగపూర్ చేస్తామన్నారు విశ్వనగరం అన్నారు ప్రపంచంలో హైదరాబాద్ ది గ్రేట్ అన్నారు కానీ ఈరోజు చిన్న వర్షం పడితే చాలు పూర్తిగా జలమయమై నీ నీళ్ళు రోడ్ల మీద వరదల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ పరమేష్ మొత్తానికి హైదరాబాద్ నగరంలో నిన్న ఏడు గంటలకు రెండు సెంటీమీటర్ల వర్షపాతంతో నమోదైన వర్షం అలాగే ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర సమయంలో నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్లకు వెళ్ళింది తొమ్మిది దాటిన తర్వాత దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం పడింది అయితే నాలాలకు సంబంధించి కానివ్వండి ఈ వరద నీరు నిలిచే ప్లేస్లకు సంబంధించి కానీ గత ఏడాది మనకు అనేక అనుభవాలు ఎదురైనవి ఆ అనుభవాలు ఎదురైనప్పుడు మంత్రి కేటీఆర్ ఈ విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న హైదరాబాద్కి సంబంధించి ఇలాంటి సమస్య రాకుండా చూసుకుంటాము అంటూ ప్రజల దగ్గరికి వెళ్లి హామీలు ఇవ్వడం కూడా మనం చూసాము కానీ యధా రాజా తధా ప్రజా అన్నట్టు కేసీఆర్ ఎలా ఉంటారో ఆయన మంత్రివర్గం కూడా అలానే ఉంది అనేది చాలా క్లియర్ గా కనిపించింది ఇక నిన్న వర్షానికి అయితే హైదరాబాద్ మొత్తం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇది అది అని చెప్పవసరం లే ప్రతి చోట కూడా వారని నిలిచిపోయాయి ముఖ్యంగా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో అయితే చిరు వ్యాపారాలు చేసుకునే బండ్లు కొట్టుకుపోయాయి వాళ్ళ కూరగాయల బండ్లు పండ్ల బండ్లు మొత్తం కొట్టుకుపోయాయి ఈ నష్టాన్ని ఎవరు తీరుస్తారు మా బ్రతుకులు ఎలా కడ తెరుస్తారు వర్షం వస్తుందంటే కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నాము అని పాపం వాళ్ళ ఆర్తనాదాలు వినిపించారు అంతేకాదు సైకిల్ మీద వస్తున్న వ్యక్తులు కూడా ఆ వర్షపు నీళ్ళలో కొట్టుకుపోవడం చూశాము అసలు మనము ముద్రం మధ్యలో ఉన్నామా లేకపోతే మహానగరంలో ఉన్నామా అన్నట్టుగా నిన్న హైదరాబాద్ పరిస్థితి కనిపించింది సరూర్ నగర్లో కూడా ఇలానే వరదలు మొత్తం వర్షపు నీరు మొత్తం రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో ఒక మహిళకు గుండెపోటు వచ్చింది ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా ఆ వరద నీరులో బయటికి వెళ్ళలేని స్థితిలో ఆ మహిళ ప్రాణాలు పోయాయి ఇది ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఇక మేడ్చెల్ వైపు తీసుకున్నట్లయితే మేడ్చెల్లో ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా పూర్తిగా జలమయం అయిపోయిందని చెప్పొచ్చు అక్కడే ఉన్న ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో మూడు నుంచి నాలుగు వరకు ఫీట్ల వరకు కూడా వర్షపు నీరు రావడంతో దాదాపు రెండు వందల యాభై కార్మికులు పనిచేసే ఆ ఫ్యాక్టరీలో మొత్తం జలమయ్యే అయ్యి ప్రొడక్ట్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి దానికి కావాల్సిన పదార్థాలు కానీ మొత్తం తడిసిపోయాయి అసలు ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు లేకపోతే ఈ నష్టానికి సంబంధించి ఎవరు హామీ ఇస్తారు ఒకవేళ ఆ కంపెనీ మాత్రం నిలదొక్కుకోకపోతే ఈరోజు ఆ రెండు వందల యాభై మంది కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది మరి దీనికోసం స్పందించాల్సిన ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఇప్పటివరకు స్పందించలేదు మరి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యంగా ఆరవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కూడా భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది ఇక్కడ వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది అల్పపీడనంగా మారుతుంది కాబట్టి రానున్న రోజుల్లో వర్షపాతం ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు మరి ఆ వర్షపాతానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది అయితే చెప్పలేదు నాలాలను క్లీన్ చేయడంలో నాలాలలో వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడంలో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అలాగే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది గత ఏడాది చూసాము నాలాలలో కూడా చిన్న పిల్లలు కొట్టుకుపోవడము అప్పుడు ఏదో సంతాపం తెలియచేయడము ఈ తప్పును మళ్ళీ జరగనివ్వము అంటూ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అటు ప్రభుత్వం చెప్తుంది అయితే మనం దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము మేమేం చేస్తాము ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన బిల్లులు రావట్లేదు మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు మేము బిల్లులు చెల్లించాలి కదా మరి వాళ్ళు బిల్లులు చెల్లించ లేదు కాబట్టి ఈ పనులన్నీ కూడా చక్కచక్క వేగంగా జరగలేదు అని చెప్పేసి అక్కడ కాంట్రాక్టర్లు చెప్తున్నారు ఏదేమైనా సరే ఇప్పటికీ కూడా చాలా ఏరియాస్లో నీళ్లు అనేవి రోడ్ల మీద అయితే అంతే ఉన్నాయి మరి ఆ నీళ్లు పోవడానికి కానీ ఆ నాళాలకు సంబంధించి కానీ మరి ఏం చేస్తారు పోనీ జరిగిన తప్పిదం జరిగిపోయింది మరి వర్షపాతం ఉందన్నారు మరి వర్షపాతానికి నిన్న ఢిల్లీలో తెలంగాణ టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి మోదీ గారు ఇచ్చిన స్థలంలో నిర్మాణం కోసం వెళ్ళిన మంత్రులు అక్కడ నుంచి ఎలాగో ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మోదీ గారిని అమిత్ షా గారిని కలవాలి చెప్పారు మరి మిగిలిన మంత్రులు అయినా సరే ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి స్పందించాలి ప్రజలకు అండగా ఉండాలనేది పూర్తిగా విస్మరించారు రాజు ఎక్కడుంటే మేమంతా అక్కడే బెల్లం చుట్టూ ఈగలే తప్ప ప్రజల సమస్యలు పనికి పనికిరావన్నట్టుగానే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు తీరు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా కేటీఆర్ గారిని తీసుకుంటే ఐటీ శాఖకు సంబంధించి కానివ్వండి ఈ హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాము అసలు హైదరాబాద్ని హైటెక్ సిటీ ఈ ప్రాంతాలకు వెళ్ళే అంటే కళ్ళు తిరిగిపోతాయని చెప్తున్నారు నిజమే కేటీఆర్ గారు ఈ రోజు అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు హైటెక్ సిటీ ఇలాంటి ప్లేసుల్లో కొన్ని లక్షలు కోట్లు పెట్టి మేము బిల్డింగ్ కొన్నాం కానీ వర్షం వచ్చినప్పుడు బయటికి రావాలంటే నిజంగా మా కళ్ళు బయర్లు అమ్ముతున్నాయి ఈ నీళ్లలో మేము ఇంటికి క్షేమంగా వస్తామా రామా అనే సందేహంతో మా ఇంట్లో వాళ్ళు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఇది మీరు విశ్వనగరంగా తీర్చిదిద్దిన హైదరాబాద్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు చేస్తున్నారు అయితే ఏది చేసినా కూడా వీళ్ళలో అయితే చలనం లేదు మరి వర్షాలకు సంబంధించి ఒక పక్క ఈ విధంగా ఉంటే మరోపక్క ఈ వర్షాల ప్రభావం వల్ల రెహమత్ నగర్ కానివ్వండి కృష్ణ నగర్ కానివ్వండి ఏవైతే హైదరాబాద్లో స్లమ్ ఏరియాలో ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాలలో నీళ్లు నిలిచిపోవడంతో అత్యధికంగా దోమలు పందులు దుర్వాసన అక్కడైతే భరించలేనంత ఘోరంగా ఉంది మరి వ్యాధులు ప్రబలడానికి కూడా ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు వర్ష సూచన నేపథ్యంలో ఇటు గాంధీలో కానివ్వండి మిగిలిన ఉస్మానియా ఇలాంటి హాస్పిటల్కి సంబంధించి కూడా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము లేకపోతే ఏ లక్షణాలు కనిపిస్తే ఒక పక్క నుంచి కరోనా థర్డ్ వే వస్తుందని చెప్తున్నారు మరి దానికి సంబంధించి ఏ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి వీళ్ళకు సరైన వైద్యం అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి మాత్రం హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో కూడా ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా చర్చ పెట్టి రాబోయే ప్రమాదాన్ని లేకపోతే తెలంగాణ ఎదుర్కోబోయే వర్షాలకు సంబంధించి కానివ్వండి సీజనల్ వ్యాధులకు సంబంధించి కానివ్వండి వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రజలకు కొంచెం ఆందోళన కలగకుండా ఉండేందుకు హామీలు ఇవ్వడానికి మాత్రం ఒక్క అధికారి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇటు కేటీఆర్ గారు కానీ ముందుకు రాలేదు వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం హుజురాబాద్ ఎలక్షన్స్ అలాగే ఢిల్లీలో భవన నిర్మాణమే తప్ప ప్రజల సమస్యలు పట్టట్లేదు అంటూ కూడా అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు పరమేశ్ రైట్ నవతా మొత్తం మీద ఇది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి నిన్న జ నిన్న పడినటువంటి వర్షంతో పూర్తిగా హైదరాబాద్ అతలాకుతలమైనటువంటి పరిస్థితి రోడ్లన్నీ నీట మునిగిపోయాయి పలు ప్రాంతాలు జలమయమైపోయినటువంటి పరిస్థితి సమ్ ఏరియాస్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో అక్కడ విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది ముందస్తు చర్యలు లేవు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఢిల్లీలో నేతలంతా ఢిల్లీలో ఉన్నారు మంత్రులంతా ఢిల్లీలో ఉన్నారు మరి రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి వీటికి సంబంధించి ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది ప్రభుత్వం నాలాలకు సంబంధించి మనం చూసాం గతంలో చ గత ఏడాది పెద్ద ఎత్తున వరదొచ్చింది అయితే హైదరాబాద్ నగరంలో దాదాపు నాలుగైదు రోజుల పాటు హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు అర్థమైపోయింది అసలు హైదరాబాద్ నగరంలో ఉన్నామా సముద్రంలో ఉన్నామన్నట్టు సో ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కానీ దీనికి సంబంధించి వైద్య శాఖ కావచ్చు ఇటు శానిటైజన్ వ్యవస్థ కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు సో అధికారులు ఏం చేస్తున్నారు అనే దానికంటే కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలకు అధికారులకి ఏం సూచిస్తుంది ఏం చెప్తా ఉంది ఎందుకు ఇలా తయారవుతుంది రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో వర్షాలు పడుతుంటే వర్షాలు పడుతున్న క్రమంలో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయనేది మాత్రం నిజంగా ప్రజలకు కొంత విస్మయానికి గురి చేస్తున్నటువంటి అంశం కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు స్పందించే మంత్రులు ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్ని ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నారు వెయ్యి కోట్లు పెడతాం నగరాన్ని అభివృద్ధి చేస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదనే వాస్తవం ఈరోజు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక రైట్ మనం నల్గొండ వెళ్దాం నల్గొండలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నల్గొండ నుంచి హరిప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వర్షాల కారణంగా మరి ఎంత మేర పంట నష్టం జరిగింది వాగులు వంకలు కావచ్చు ఏ విధంగా రాకపోకలు జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది హరిప్రసాద్ నల్గొండ జిల్లాలో పొమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి ఏంటి డీటెయిల్స్ చెప్పండి థ్యాంక్ యూ పరమేశ్ ఉమ్మన్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా గురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి ఇక చెరువులైతే కొన్ని కొన్ని చోట్ల గండ్లు కూడా పడ్డ పరిస్థితి నెలకొని ఉన్నది నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపూడు మండలం పోచంపల్లి గ్రామంలోని మాదల చెరువుకు గండి పడడంతో మాత్రం ఏవైతే ఆ చెరువును అనుకుని ఉన్న ఇళ్ళలోకి మొత్తం వర్షపు నీరు వచ్చి చేరింది అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది మంత్రులు వచ్చి కూడా ఆ గ్రామానికి చాలా చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా రాలేని పరిస్థితి నెలకొని ఉందని కూడా వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిపోయిన మంత్రులు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించిన అగ్రనాయకులు కానీ ఎవరు లేరు కనీసం మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు మా పరిస్థితి ఏంటని కూడా వాళ్ళంతా కూడా ఆవేదన ఆ చెందుతున్న పరిస్థితి నెలకొంటుంది ఇంకా మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది దాంతో చండూరు అదేవిధంగా చండూరు మండల కేంద్రం అదేవిధంగా మునుగోడు మండల కేంద్రం అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రం ఈ ప్రధాన మండల కేంద్రాలకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయని చెప్పొచ్చు ఎందుకంటే శేషులేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ఎక్కడైతే లో లెవెల్ బ్రిడ్జ్లు ఉన్నాయా ఆ లో లెవెల్ బ్రిడ్జ్ల మించి కూడా అత్యధికంగా వరద నీరు పోతుండడంతో మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా ఒక ఇద్దరు వ్యక్తులు ఆ బండి మీద వెళ్తుండగా వెంటనే బండి వాగులో కొట్టకపోయే ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న స్థానికులు ఇద్దరిని కూడా కాపాడంతో మాత్రం వాళ్ళ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చుగా మరోవైపు అయితే ఏదైతే నాలుగు రోజుల ఐదు రోజుల క్రితం అయితే ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట మండలం దోసలపాడు వాగులో ఆ గల్లంతైన యువతకు సంబంధించి ఆ రోజే ఒక యువతికి సంబంధించిన మృతదేహం దొరికి దొరికింది నిన్న ఆ దా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ జరిగిన రెండు కిలోమీటర్ల మేరకి ఇసుకలు కురుకుపోయిన హిమబిందు మృతదేహాన్ని ఎటకేలకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించి నిన్న ఆ బంధువులకు అప్పగించడం కూడా జరిగింది ఇక మరోవైపు అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ వర్షాల వల్ల ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏవైతే ఉమ్మ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీస్ ఉన్నాయి ఆ కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీస్ సంబంధించి మాత్రం ఈ వరదల వల్ల మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థని ఇప్పటివరకు కూడా కొత్త మున్సిపాలిటీ అయిన దగ్గర నుంచి కూడా ఆ లోతట్టు ప్రాంతాల ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పటికీ కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి అయితే ఏవైతే ఎలక్షన్లు వచ్చినప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి నెలకొంది ఉదాహరణకు చెల్లం సురపేట జిల్లాలో నేరటిచల్ల మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఆ నేరడిచల్లె మున్సిపాలిటీలోనే సుమారు మూడు కాలనీలు ఈ వర్షపు నీరుకు మొత్తం కూడా ఇళ్లలోకి నీరు వచ్చి చేరినప్పటికీ కూడా అక్కడ ఉన్న చైర్మన్ కానీ అక్కడ ఉన్న వైస్ చైర్మన్ గాని పట్టించుకునే పరిస్థితి ఏందంటే మాకు నిధులు రావట్లేదని సాగు సాగు చూపిస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏవైతే కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయో కొత్త మున్సిపాలిటీ ఏర్పడిన ఆ లోత కొత్త మున్సిపాలిటీలో ఉన్న లోతటు ప్రాంత ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మళ్ళీ రెండు మూడు రోజులు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ భారీ వర్షాలకు ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సుమారు ఐదు వందల నలభై చెరువులకు సంబంధించి కొంత ప్రమాద కంటికలం అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చెరువులన్నీ కూడా మత్తడి అదే అదేవిధంగా అలుగులు పోస్తున్నాయి అయితే మిషన్ కాకతీయ ప్రకారము చెరువులను మొత్తం పటిష్టం చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ గండ్లు పడుతున్న పరిస్థితి నెలకొంది పర్యవేక్షణ అనేది కరువైందని చెప్పుకోవచ్చు పరమేష్ ఎందుకంటే గతంలో రెండు సార్లు మాత్రమే మిషన్ మిషన్ కాకతే సంబంధించి కొంత పకడ్బందీగా చేసినట్టు చేశారు కానీ ఆ తర్వాత మాత్రం మూడో విడత నాలుగో విడతకు సంబంధించి పనులు ఎక్కడ కూడా ఆయన దాఖలాలు కనిపిస్తలేవు కట్టల మీద కూడా ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నప్పటికీ కూడా మిషన్ కాకతీయ పథకం అనేది అక్కడ ఇంప్లిమెంటేషన్ కావట్లేదని కూడా తెలుస్తుంది ఈ వర్షాల వల్ల ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వాగులు వంకులు పొంగిపోవడం వల్ల మొత్తం రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా పంటకు సంబంధించి మాత్రం ఏవైతే వాగు పరివాహక ప్రాంతం ఉందో అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతం ఉందో ఏదైతే కనగల్ వాగు అదేవిధంగా ఇతర వాగుల పరివాహక ప్రాంతాల చుట్టూ ఏవైతే ఆనుకొని ఉన్న పంట పొలాలు మొత్తం కూడా మునిగాయి మళ్ళీ ఈ వరదలు పోతే పోతేగానే అవి తేలలేని పరిస్థితి ఉంది ఇంకా మరోవైపు రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ లో నిన్న గట్టిగా కురిసిన వర్షానికి మాత్రం మూసి బాగు నదికి సంబంధించి అత్యధికంగా వరద వచ్చి చేరుతుంది ఉదయం ఆ ఏదైతే నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టుకి సంబంధించి ఎనిమిది గేట్లు ఐదు ఫీట్ల మీరు ఎత్తి కొన్ని వేల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేసిన పరిస్థితి ఉన్నది అయితే కిందికి విడుదల చేసిన సందర్భంలో ఇప్పటికే అటు సూర్యాపేటకు సంబంధించిన కలెక్టర్ ఇటు సంబంధించిన కలెక్టర్ మూసి పర్వక ప్రాంతంలో ఉన్న గ్రామాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎవరు కూడా అటువైపు నుంచి ఇటువైపు ప్రయాణాలు కొనసాగిందని కూడా చెప్పడం జరిగింది అయితే మూసి పర్యవక ప్రాంతంలో ఆ ఏవైతే ఒడ్డు ఒడ్డున ఉన్న పొలాలకు సంబంధించి మాత్రం మున్కలోనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ వర్షం అనేది ప్రజలను కొంత జనజీవనాన్ని స్తంభింపజేయడంతో పాటు ప్రజలకు ముందు ముందు కూడా కొత్త రోగాలు తీసుకొచ్చే అవకాశాలు అవకాశాలున్నాయంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ భావిస్తుంది పరమేశ్ రైట్ థ్యాంక్ యూ మొత్తం మీద నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోతేత్తడం గేట్లు తెరవడం జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా అదే కాదు ఇటు కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి కావచ్చు ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున వాటి ఆనుకొని ఉన్నటువంటి భూముల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి వేల ఎకరాల్లో నీట మునిగాయి ప్రజలు ఆ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కానీ వాటిని పట్టించుకునే నాదుడే లేడనే పరిస్థితి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా కొత్తగా ఏవైతే నల్గొండ జిల్లాలో ఏర్పడ్డటువంటి మున్సిపాలిటీలు ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న కాలనీల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మునుగోడు చండూరు నాంపండి మండలాల్లో సైతం పెద్ద ఎత్తున ఇబ్బందులు లోతట్టు ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి అనేది మనకు అక్కడి నుంచి అరి చెప్తున్నటువంటి సమాచారం ఇక నేరడుచిల ముర్ మున్సిపాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పారు నేరుడుచిల మున్సిపాలిటీ మొత్తం మీద నీళ్లల్లో మునిగిపోయింది అనేది ప్రధానంగా మనకు కనిపిస్తోంది సో ఏది ఏమైనా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సో ఈ నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒక కోఆర్డినేషన్ అంటే ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మధ్య ఒక కోఆర్డినేషన్ లేకపోవడమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అది ఒక సాక్ష్యంగా మనకు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం మీద భారీ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు జనజీవనం స్తంభించిపోతుంది వారిని ఆదుకునే నాదుడే లేదనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది ఇక మనం అరుణ్ ఆదిలాబాద్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు వరంగల్ నుంచి సతీష్ కూడా మనకు అందుబాటులో వారితో కూడా మాట్లాడదాం అక్కడ ఆయా జిల్లాలో ఏ విధంగా పరిస్థితి కనిపిస్తుంది ఏ విధంగా ఉంది ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా అలాగే గత రెండు మూడు రోజుల క్రితం పరిస్థితి పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తుందా అనే అంశాలకు సంబంధం సతీష్ సతీష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సతీష్ వరంగల్ జిల్లాలో ఏంటి పరిస్థితి మనం మొన్న మూడు రోజుల క్రితం మాట్లాడుకున్నాం ఇదే అంశానికి సంబంధించి హన్మకొండ కావచ్చు లేకపోతే అజ్ అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నీ టౌన్ పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో పాటు పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఏవైనా టౌన్లో ఏమైనా కొంత మెరుగు వచ్చిందా మెరుగుదల కనిపిస్తుందా అధికారులు ఏమైనా సమాయత్తమయ్యారా వర్షాలకు ముందు ఏమైనా ముందస్తు చర్యలు చేపట్టారా ఇలాంటి పరిస్థితి ఉంది పరమేశ్వరం మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు కురిసినటువంటి వర్షాలతోటి వాగులు వంకలు అన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు కూడా సరస్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు మొత్తం గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి సరస్వతి లక్ష్మీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి అలాగే ఆ అవుట్ గోయింగ్ అనేటువంటిది బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి దాంతోపాటుగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరి ప్రాంతాల లోపల రహదారులు అనేటువంటివి కూడా వాటికి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి గత ఈ రెండు రోజుల నుంచి కొంత వర్షం తక్కువగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితికి అయితే కనబడుతూ ఉంది వరంగల్ 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 మహానగరానికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే వరంగల్ మహానగరానికి చెప్పినటువంటి పరిస్థితి అయితే చెప్పరాని రకంగా ఉంది ఈ రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం కొంత నిలిచిపోవడంతో ప్రజలు కొంత ఉపశమనం ఉపశమనం పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో మాత్రం వరద నీరు అనేటువంటిది ఇప్పటికీ కూడా నిల్ అలాగే ఉన్నటువంటి పరిస్థితి నాళాల లోపల నాలాలు అనేటువంటి క్లియర్ లేకపోవడంతో వరద నీరు అనేటువంటిది పూర్తి స్థాయి లోపల నిలిచి ఇంకా నిలిచిపోయినటువంటి పరిస్థితే దీంతో పాటుగా ములుగు ములుగు జిల్లా ములుగు జిల్లాకు సంబంధించి గిరిజన ప్రాంతాల లోపల అటవీ ప్రాంతాల లోపల ఉన్నటువంటి ప్రజలు విషజ్వరాల బారిన పడి ఇబ్బందుల పాల్ ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి దాంతోపాటుగా వరంగల్ జిల్లాకు సంబంధించి కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కూడా వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు సంబంధించి రాకపోకలు కూడా పూర్తి స్థాయి లోపల ఇంకా పునరుద్ధరణ కాక కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు బయటికి రావడానికి పోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంటే మొత్తానికి ఈ వర్షాల కారణంగా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు అయితే మనం రైతులు ఇంకా ఎక్కువగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మొన్న చెప్పుకున్నాం పట్టణ ప్రాంతాల లోపల వరంగల్ కాజుపేట హన్మకొండ ప్రాంతాల లోపల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నీళ్ళలో ఇళ్లలోకి నీళ్లు చేరి వాళ్ళ నిత్యావసర వస్తువులు కూడా తడిసి తిండికి లేక ఇబ్బంది పడ్డటువంటి గ్రామ ప్రజలు ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి అంటే అధికారులు ప్రణాళికాబద్ధమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను రూపొందించకపోవడం వర్షాకాలం వస్తున్నటువంటి తరుణం లోపల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం ఇటువంటి కారణాల చేత ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే పట్టణ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి భయభ్రాంతలకు గురయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తీసుకున్నట్లయితే రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి పత్తి పంట నీరు నీటి మట్ట నీ నీటి నీటిపాలైపోయేటువంటి పరిస్థితికి వచ్చింది అనేక వందల ఎకరాల లోపల వరి పంట కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అంటే మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఎడదరిపి లేపకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో అటు పట్టణ ప్రాంతాల లోపల ఉండేటువంటి ప్రజలు నీటి ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాంతోపాటుగా రైతులు కూడా వాళ్ళ పంటలు చేతికి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇన్ని సంవత్సరాల కాలంగా కూడా పంటలు పాడైపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులను ఆదుకునేటువంటి చర్యలు చేపట్టకపోవడం పైన అయితే రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాడైన పాడైపోయినటువంటి పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది పరమేశ్వర్ రైట్ సతీష్ మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం చేతికొచ్చినటువంటి పంట పత్తి కావచ్చు వరి కావచ్చు పూర్తిగా ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునగడంతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కాకపోతే రైతులకు కానీ ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ ముందస్తు చర్యలు లేకపోవడం ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం ఇది ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వరంగల్ టౌన్కి సంబంధించి హన్మకొండ కొత్తగూడకు సంబంధించినటువంటి టౌన్స్ కూడా పూర్తిగా నాళాలకు సంబంధించినటువంటి అక్కడ పరిస్థితి గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది దానిపైన ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అనేది మనకు అక్కడ నుంచి అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలో వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయిలో రైతులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి సో మంత్రులు మరి ప్రజల కోసం ఉండాల్సిన ప్రజలకు పని ప్రజలకు సేవ చేయాల్సినటువంటి మంత్రులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం అన్నది నిజంగా ఇది కొంత విచారించదగ్గ విషయం ప్రజలు ఈరోజు రైతులు కావచ్చు ప్రజలు గ్రామాల్లో మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇక నగరంలో కురిసిన వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జనజీవనం పూర్తిగా స్పందించిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఇంత పెద్ద వర్షాలు కొడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం ఢిల్లీలో మకాం వేసింది మొత్తం మంత్రి మంత్రి మండలితో పాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రి మండలి అదేవిధంగా అధికారులు చిన్న చితిక అందరూ ఢిల్లీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది రైట్ ఇక మనం మాట్లాడుకుందాం సో ముందుగా మనం ఆదిలాబాద్ వెళ్దాం ఆదిలాబాద్లో మనకు అరుణ్ అందుబాటులో ఉన్నారు ఇక సిద్దిపేట నుంచి మనకు రాజు కూడా అందుబాటులో ఉన్నారు ముందుగా ఆదిలాబాద్ వెళ్లి ఆదిలాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ అరుణ్ ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటి గత మూడు నాలుగు రోజుల వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయి హైదరాబాద్ నగరం మనం చూసాం అక్కడేంటి తాజా పరిస్థితి ఏంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా జిల్లా జనజీవనం అయితే అస్తవస్థంగా మారేది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా ఆస్థాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏజెన్సీ గ్రామాలతో పాటు మారుమూల గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి దాదాపు అంటే రెండు వందల యాభై గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏదైతే వాగులు పొంగడంతో కూడా ఈ రాకపోకలకు అయితే అంతరాయం ఏర్పడింది వాగుల వద్ద కూడా గంటల తరబడి కూడా నిరీ నిరీక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం జిల్లాలో నెలకొన్నది ముఖ్యంగా ఇక ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాకు వచ్చేసరికి నిర్మల్ జిల్లాలో అదేవిధంగా కూడా ఆసిబాద్ జిల్లాలో కూడా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడా వందల ఎకరాలలో అయితే పంట నష్టపోయింది ముఖ్యంగా ఆ వందల ఎకరాల పంట నష్టపోవడంతో పాటు చాలా మంది కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అంటే ఒక నిర్మల్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లాలో బైన్స్ అదేవిధంగా ఆస్బాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు కూడా గల్లంతయి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అదే ఏదైతే ఆస్వాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు దిండి దుండి వాగుతో పాటు ఆ కుసినపల్లి వాగులు కూడా ఉప్పొంగడంతో కూడా దాదాపు ఒక అరవై గ్రామాలకు అయితే రాకపోకలు ఇచ్చిపోయినాయి అదే విధంగా కూడా నిర్మల్ జిల్లాకు వచ్చేసరికి నిర్మల్ జిల్లా పోత్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ఒక ఇరవై ఆరు గ్రామాలకు ఏదైతే కడారి భాగం వాగువ ఇరవై ఆరు గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా జిల్లా అంతా కూడా కూడా అనేక ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఎగువన కురిసిన వర్షాలతో పాటు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు కూడా ఇక్కడ లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయమైనాయి అదే విధంగా కూడా ప్రాజెక్టులు ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కావచ్చు మంచిర్యాల జిల్లా ఆస్వా జిల్లాకు సంబంధించి కూడా అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుతో పాటు ఆ గడ్డం కడం గడ్డెనబాగ్ ప్రాజెక్టు అదేవిధంగా కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు అదేవిధంగా కుమ్మీ ప్రాజెక్టు లో కూడా ఇప్పటికే కూడా భారీగా వరద నీరు చేరుతా ఉన్నది దీంతో కూడా గేట్లను ఎత్తి కూడా దిగువకు ఆ నీటినైతే అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఏదైతే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిం ఇక ముఖ్యంగా కూడా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది ఇటు ఆదిలాబాద్ ఆసావా జిల్లా కావచ్చు విధంగా కూడా మంచిల జిల్లా కావచ్చు ఏదైతే మారుమూల గ్రామాల నుండి కూడా ఆస్పత్రులకు కానీ అత్యవసర సేవలకు వెళ్లే వారికి అయితే పూర్తిగా రాకపోకలైతే బంద్ అంటే నేర్చుకునేటువంటి పరిస్థితి రోడ్లు కట్టైన పరిస్థితి అదే విధంగా కూడా బాగులు ఉప్పొంగడంతో కూడా రాకపోకలు జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని కూడా మనం చెప్పచ్చు ఆదిలాబాద్ సంబంధించి కూడా అరుణ్ అంటే మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో చాలా రిమోట్ ఏరియా అంటే చాలా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి అంటే ఆదివాసులు పెద్ద ఎత్తున అంటే వారి గ్రామాలకు కనీసం రాకపోకలకు సంబంధించి వీలుగా ఒక రోడ్లు కూడా లేనటువంటి దుస్థితి ఉందని మనం మాట్లాడుకుంటుంటాం చాలా సందర్భాల్లో చూస్తాం తాజాగా మనం చూసాం మొన్న ఏం జరిగింది అనేది సో ఏంటి వాటికి సంబంధించి అధికారులు కావచ్చు వైద్య అధికారులు కావచ్చు లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు ముందస్తు చర్యలకు సంబంధించి ఏమైనా వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారా వాళ్ళు స్థానికమే వారికి ఏమైనా అందించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదు అయితే వాస్తవానికి కూడా ఏదైతే సంఘటనలు ఎదురైనప్పుడు ఏదైతే సంఘటనలు ఎదురైనప్పుడు మాత్రం అధికారులు అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా మేము ఈ సమస్యను సాల్వ్ చేస్తామని అని ఇక్కడ కూడా మనం చూసాం దాది కూడా ఏదైతే ఒక మహిళ పుట్టినొక్కులతో కూడా సరైన వైద్యం బాగు దగ్గర చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా కూడా కుమ్రాబి మాసాబాద్ జిల్లాకు సంబంధించి ఒక మహిళ చనిపోయింది అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక మహిళ కూడా అక్కడ రాత్రి కూడా అక్కడ ఏదైతే వాగ్దాగా ఉన్నది కానీ ఏదైతే కూడా రిమోట్ ఏరియాలో కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు అక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు అక్కడ కూడా ఏదైతే ఈ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో కూడా ఏమైనా సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది అయితే మనకున్నటువంటి సమాచారం మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాలు కావచ్చు సరిగ్గా రోడ్డు కూడా లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి అక్కడ వైద్య సేవలు ఐటీడీసీకి సంబంధించి కూడా పెద్దగా అధికారులు పట్టించుకోకపోవడం పురిటి నొప్పులతో బాలింతలు సైతం పులిటి నొప్పులతో గర్భ గర్భిణీలు సైతం చనిపోతున్నటువంటి దుస్థితి మనం చూసాం ఈ మధ్యకాలంలో గత వారం పది రోజుల క్రితం సో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం జిల్లాలో కానీ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు కావచ్చు అంటే ఈ ఇష్యూస్ని సాల్వ్ చేసే విషయంలో మాత్రం వారు ముందుండరు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఢిల్లీలో ఏదైనా జరిగితే వెళ్ళిపోవడానికి మాత్రం తొందరగా వాళ్ళకి ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది వెళ్ళిపోవచ్చు కాకపోతే ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి మాత్రం వీలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇక మనం సిద్దిపేట వెళ్దాం సిద్దిపేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది రాజు మనకు అక్కడ నుంచి సమాచారం అందిస్తారు రాజు చెప్పండి మనం మొన్న మాట్లాడుకున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా నానిపోయినటువంటి పరిస్థితి సో పూర్తి చిన్న వర్షం పడితేనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్లాబ్ నుంచి నీళ్లు కురుస్తున్నాయి సో అంటే వాళ్ళు కనీసం అక్కడ నిల్చోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి సో ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది సిద్దిపేట జిల్లా మెదక్ ఉమ్మడి జిల్లా సంబంధించి పూర్తి స్థాయిలో వానలు అయితే దంచి కొట్టాయి భారీ వర్షాలు అయితే కురిశాయి దానికి సంబంధించి జిల్లా మొత్తంలో కుడవెల్లి వాగు పెద్దవాగు అదేవిధంగా మీద వాగు అదేవిధంగా గణపూర్ వాగు మొత్తానికి మూడు జిల్లాల్లో కూడా ఈ వాగులు కూడా ఉప్పెంగాయి పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండింది అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం దగ్గరికి వచ్చింది ఏదైనప్పటికీ గ్రామాల్లో పూర్తి స్థాయిలో రైతాంగం వ్యవసాయం అంతా కూడా అస్తవ్యస్తమైంది పట్టణాల విషయానికి వస్తే కూడా పట్టణాల్లో ఆ డ్రైనేజీ సరిగా లేకుండా తర్వాత ఈ పూర్తి స్థాయిలో దాని అది లేకుండా నాయకుల అధికారులకు అధికారులకు సంబంధించి కానీ నాయకులకు సంబంధించి కానీ ముందస్తు చర్యలు ఏవి చేపట్టకపోవడంతో ఇళ్ళలకు నీళ్ళు వచ్చిన పరిస్థితి మొత్తం పార్కింగ్ అంటే ఏదైతే సెల్లార్లు పెట్టిన వాహనాలని కూడా నీళ్ళలో తడిచిపోయిన పరిస్థితి ఈ విధంగా చూసుకుంటే జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిదనే చెప్పవచ్చు అదేవిధంగా చిన్న కోడూరు మండలం మల్లారం వాగు పెద్ద ఎత్తున పొంగి ఒకేసారి నీళ్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథ పంప్ హైదరాబాద్ కు వాటర్ చేరవేసే తర్వాత ఈ జిల్లాలోని మూడు జిల్లాలకు సంబంధించి ఒక పది కాన్సెన్సీలకు నిల్లిచ్చే మిషన్ భగీరథ పంప్ హౌజ్ పూర్తిగా నీడ మునిగి ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఎక్కడ కూడా వాటర్ వస్తలేదు గత మూడు రోజులుగా ప్రజలు తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు గ్రామాల్లో సర్పంచ్ లు కొద్దో గొప్ప ట్యాంకులు తెచ్చి నీళ్లు అందించిన పరిస్థితి అయినా సరే ఎక్కడ కూడా వాటర్ రాని పరిస్థితి రాలేని పరిస్థితి గతంలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్న మోటార్ సెట్లు పంపు సెట్లన్నీ కూడా సర్పంచ్లు కానీ ఇతర అతర నాయకులు కానీ అవి అమ్ముకున్న పరిస్థితి కాబట్టి గ్రామాల్లో మంచినీటి ఆ వ్యవసాయ మంచినీటి సదుపాయం అయితే ఇప్పటికీ కూడా గాడిలో పడని పరిస్థితి అదేవిధంగా ఏదైతే సిద్దిపేట నుంచి వరంగల్ సంబంధ సిద్ధిపేట నుంచి వరంగల్ రోడ్డు వరంగల్ మధ్యలో ఉన్నటువంటి మొయతిమ వాగు ఉధృతంగా ప్రవహిస్తే ఇప్పటికీ గత నెల రోజులుగా రాకపోకలు వరంగల్ టు వరంగల్ టు సిద్దిపేట బందే ఉంటుంది ఎప్పుడో ఒక రెండు గంటలు తెరుస్తుంది మళ్ళీ తర్వాత వర్షం రాగానే పోతుంది కాబట్టి ఎప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా వాగు కట్టకుండా రెండు జిల్లాలకు మళ్ళా అసలే అది ఆ ఎన్హెచ్ తో ఎన్హెచ్ హైవేతో సమానము ఆ రోడ్డు ఈ నెల రోజులుగా ఆ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఇట్లా ప్రతి వాగులో కూడా ఇటువంటి పరిస్థితి అదేవిధంగా మనకు చూసుకుంటే కుడవెల్లి బాగు ఉధృతంగా ప్రవహించి అప్పర్ మానేరు ఉధృతంగా ప్రవహించడం వల్ల అందులో ఆర్టీసీ బస్సు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఇట్లా చూసుకుంటే ఎక్కడ కూడా ముందస్తు చర్యలు అధికారులు చేపట్టకపోవడంతో పూర్తి స్థాయిలో జనజీవనం అంతా స్తంభించిపోయింది పంటలైతే అయితే పూర్తి నష్టపోయాయి నంగునూరు మండలంలో కాలనీల కాలనీలే పూర్తిగా తడిచిపోయి లోపల ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు తర్వాత బియ్యము నిత్యావసర వస్తువులు అన్నీ కూడా తడిచిపోవడంతో వాళ్ళు రోడ్డును కూడా పరిస్థితి ఇప్పటికిప్పుడు హరీష్ రావు మంత్రి జిల్లా మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ ఒక్క రోజు ఒకటి రెండు రోజుల్లో ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకు అందని పరిస్థితి అదేవిధంగా జిల్లాలో సిద్దిపేట జిల్లా సంబంధించి మూడు వందల ఇళ్ల వరకు పూర్తిగా పాక్షికంగా కొన్ని పూర్తిగా నష్టపోయిన పరిస్థితి నష్టం అయితే జరగలేదు కానీ ఇళ్ళు అయితే పూర్తిగా నష్టపోయాయి వాళ్ళకు కూడా రెండు రోజుల్లో ఖచ్చితంగా చెక్కులు ఇవ్వాలని చెప్పి చెప్పింది కానీ ప్రభుత్వం ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అడుగులు అయితే పర్లేదు ఇలా వచ్చు చెప్తా పోతా ఉంటే సిద్దిపేట పట్టణము గజ్వేల్ పట్టణము అదేవిధంగా మెదక్ సంగారెడ్డి పట్టణాలలో నాళాలు సరిగా తీయక నాళాలు సరిగా చూడక వాటర్ అంతా ఉప్పొంగిపోయి ఇళ్ళలకు నీళ్ళు వచ్చి ఇంట్లో వస్తువులన్నీ తడిసిపోయిన పరిస్థితి రాత్రి బిక్కు బిక్కుమంటూ ఉన్న పరిస్థితి ఉన్న మూడు జిల్లాలో కూడా కరెంటు సదుపాయం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి ఏదైనప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళకు సౌకర్యాలు కల్పించని పరిస్థితి ముందస్తు చర్యలు తీసుకునే పరిస్థితి ఈ విధంగా జనజీవనం అయితే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా ఈ రెండు రోజులలోనే పాఠశాలలు ప్రారంభం కావడం విద్యార్థులకు ఎంతో పాఠశాల నుంచి నుంచి పాఠశాలకు రావడానికి బస్సు సౌకర్యం లేకపోవడము అనేక ఇబ్బందులు పడుతూ పాఠశాలకు కొద్దో గొప్ప వస్తున్న పరిస్థితి వాళ్ళకు కూడా టీచర్లకు కానీ పాఠశాల విద్యార్థులకు కానీ తర్వాత ఇతరత్ర సిబ్బందికి కానీ పూర్తి స్థాయిలో ఇబ్బంది వాతావరణం అయితే నెలకొంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఏదైతే ఈ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి డ్రైనేజ్ వ్యవస్థ కానీ తర్వాత ఈ యొక్క వాగులకు సంబంధించి రోడ్లకు సంబంధించి ఇప్పటికైనా నలభై రోడ్లు జిల్లాలో ఇప్పటికి సిద్దిపేట జిల్లాలోనే నలభై రోడ్లు అయిన పరిస్థితి ఇవన్నీ కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్న రైట్ థ్యాంక్ యూ రాజు మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా భారీ కురిసినటువంటి భారీ వర్షాలతో అన్ని జిల్లాలు కూడా పూర్తిగా తడిసి ముద్దే రైతులు తల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం వివిధ జిల్లాల్లో ఇప్పటివరకు అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేశాం ప్రతి జిల్లాలో కూడా అనేక సమస్యలు వర్షంతో మనకు బయటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ వాటికి ముందస్తు లేకపోవడమే ప్రధాన కారణం అంటే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఇలాంటి కృషియల్ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి పంటలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి రహదారులు పూర్తిగా చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరం అయితే మనకి ఇక చెప్పనక్కర్లేదు రైట్ మనం ఖమ్మంకి వెళ్దాం ఖమ్మం జిల్లా నుంచి మనకు పూర్తి అప్డేట్స్ అందించడానికి సంజీవరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు సంజీవరావు గారు మొత్తం మీద ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటి సార్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి ఉత్తర ఖమ్మం జిల్లా ప్రభావం లేదు తీవ్ర ప్రభావం చూపినప్పటికీ పాక్షికంగా మాత్రం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపింది వందలాది ఎకరాల్లో మాత్రం వరి పంట మొత్తం కూడా నీట మునిగిపోయింది మొత్తం కూడా కోతకు గురి అయిపోయింది వరద ప్రభావం కారణంగా దేశ నార్మల్ మొత్తం కూడా అది కోత గురి కావడంతో మొత్తం కూడా అస్తవ్యస్తంగా వరి పంట మొత్తం అయిపోయింది అన్నదాతలు మొత్తం కూడా మరో తరల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే మనం కనుక జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల పరిధిలో కనుక తీసుకున్నట్లయితే ఎక్కువగా ప్రభావం ఏనుకూరు వైగరా అదేవిధంగా వరికి సాగు ప్రసిద్ధి చెందినటువంటి పాలేరు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ముదిగొండ మండలం నేలకొండపల్లి మండలం అదేవిధంగా కూసుమధ్య మండలాలలో మాత్రం పెద్ద ఎత్తున వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది ఎక్కడికక్కడ కూడా ఇది వాగులు వంకలు పొంగి పొరులతో ఈ పొలాలు మొత్తం కూడా కోత గురైపోయి మొత్తం మేట కప్పేసింది మొత్తం వరి పంట మొత్తం కూడా విధ్వంసం చేసేసింది ఈ వరద ప్రవాహం కారణంగా దాదాపుగా మనం తీసుకున్నట్లయితే పాలే నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే ముదిగొండ మండలంలో కూడా మేడవాగు పొంగడంతోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అదే విధంగా కుసుమంది మండలం తీసుకున్నట్లయితే వా ప్రాంతంలో వాగు పొంగిన కారణంగా కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయి అదే విధంగా ఈ కుసుమంచి నేలపంటపల్లి అదేవిధంగా తిరుమలపల్లి మండలంలో మాత్రం వరి పంట మాత్రం నీట మునిగిపోయి వందల ఎకరాల మాత్రం పంట నష్టపోవడం తర్వాత రైతు వరి రైతు మాత్రం అతలాకృతం అయిపోయిన చెప్పాల్సి వస్తుంది అదే సమయంలో కనుక మనం మధుర నియోజకవర్గం తీసుకున్నట్లయితే రాత్రి వచ్చినటువంటి భారీ వర్షానికి మధుర నెమిలి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు మధ్య ఉన్నటువంటి మలన వాగు మేడ పొంగడంతో ఆంధ్ర తెలంగాణకు రాకపోకలు స్తంభించిపోయి దాదాపు ఆ ఎటువైపు ఉన్న వాహనాలు అటువైపే ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది దీంతో ఆంధ్ర తెలంగాణ మధ్య సంబంధాలు తెగిపోయాయి ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా బాహ్య ప్రభుత్వం సంబంధాలు తెగిపోయిన పరిస్థితి నెలకొంది అదే సమయంలో మధుర నియోజకవర్గంలో కనుక మనం తీసుకుంటే ఈ ఈ మధుర నియోజకవర్గం కూడా వరి సాగు కూడా ప్రసిద్ధి చెందింది అయితే ఈ మధుర నియోజకవర్గాలు మాత్రం ఆక్షికంగా వరి వంట పొలాలు మాత్రం నీట మునిగాయి ఆ తర్వాత వరద ప్రాణం తగ్గడంతోనే కొంతవరకు రైతు నాకు కుట్ర చేరుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది అదే సమయంలో మనం కనుక తీసుకున్నట్లయితే వైరా నియోజకవర్గ పరిధిలో తీసుకున్నట్లయితే వైరా నియోజకవర్గ పరిధిలో కేన్పూరు అదే అదేవిధంగా వైరా నియో నియోజకవర్గ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి వరి పంటలు మొత్తం కూడా అతలాకుతలం అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం కూడా పంట కొత్త గురి అయిపోయింది ఇస్కా మెడల్ కప్పేసి ఆ మరి మరోసారి ఆ రైతులు అప్పులవుపులా కూరుకుపోయే పరిస్థితికి ఈ తుఫాను ప్రభావం చూపిందని మనం భావించాల్సి ఉంటుంది అదే సమయం లోపల పల్లె గుంగా ఏనుకూరు మా మా మార్గంలో జాతీయ రహదారి పైన వరద ప్రవాహం పొంగతోనే ఇరవై ఐదు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయి అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గం చూసినట్టయితే సత్తుపల్లి నియోజకవర్గ పడినటువంటి ప్రధానంగా కల్లూరు ఈ పరిసర ప్రాంతాలు పల్లడ పరిసర ప్రాంతాల మాత్రం కొంత వరి కూడా మునిగింది ఇక పైతా పత్తి సాగు మాత్రం ఎక్కడ కూడా కష్టం వాటినట్టుగా మనకు సమాచారం లేదు మొత్తం మీద అయితే ఇది పత్తి రైతు కొంతవరకు ఈ తుఫాను ప్రభావం మేలు చేస్తేనే రైతులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది ఇక ఇక జిల్లా వ్యాప్తంగా మనం తీసినట్లయితే ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు రోజులుగా వర్షాలు ఎడతెరిపి కురుస్తున్నాయి పంట మొత్తం నీట మునిగిపోయింది పొలాలు మొత్తం కూడా ఇసుక మేడ కట్టినప్పటికీ వ్యవసాయ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ పంట జరిగి నష్టం జరిగింది ఎంత మేరకు నష్టం జరిగింది ఎన్ని ఎకరాల్లో జరిగింది అనే ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాల్సినటువంటి అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిదరలా ఉందని చెప్పాల్సి ఉంది ఎక్కడ కూడా ఇంతవరకు ఏ ప్రాంతాల్లో ఏ మండలంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా రాకపోకలు స్తంభిస్తే మాత్రం అక్కడ పోలీసును ఆ ప్రాంతంలో ఉంచేసి ఆ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయిన కారణంగా ఎవరు కూడా ఆ పంట వైపు వెళ్లకుండా రక్షణ కోసం మాత్రం అయితే అక్కడక్కడ ఏది ఏ ఏ ప్రాంతంలో వాగులు పొంగి రహదారులు మధ్య సంబంధాలు దిగిపోయాయో ఆ ప్రాంతంలో మాత్రం మిగతా ఏ వ్యవసాయ శాఖ అధికారి కావచ్చు రెవెన్యూ అధికారి కావచ్చు అదేవిధంగా